హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సినిమా షూటింగ్ టైంలో ఇలా క్లాప్ కొడుతుంటారు చూసారా? దీని వెనక పెద్ద లాజికే ఉంది. మనందరికీ తెలుసు, ఇంతకుముందు సినిమాలు ఇలా రీల్స్లో రికార్డ్ అయ్యేవి. ఇప్పుడంటే డిజిటల్ కెమెరాలు వచ్చాయి. అయితే షూటింగ్ టైంలో ఇలా రీల్స్ మీద పిక్చర్ రికార్డ్ కావడం రెండు రకాలుగా ఉంటుంది. పిక్చర్ రికార్డ్ అవ్వడానికి ఒక నెగటివ్, సౌండ్ రికార్డ్ అవ్వడానికి రెండో నెగటివ్. ఇలా రెండు ఫిల్మ్ల మీద వేరువేరుగా రికార్డ్ అయ్యేవి. క్లాప్ కొట్టకపోతే షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫిల్మ్ని ఎడిటింగ్ చేసే టైంలో ఆ ఎడిటర్ బాగా కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చేది. ఇలా క్లాప్ కొట్టడం ద్వారా క్లాప్ జరిగిన వీడియో, క్లాప్ సౌండ్ వచ్చిన ఆడియోని మ్యాచ్ చేస్తే అక్కడి నుంచి మిగతాదంతా పర్ఫెక్ట్గా ఆడియో వీడియో సింక్ అయ్యేది. అందుకే క్లాప్ బోర్డ్ మీద సీన్ నెంబర్, షార్ట్ నెంబర్, టేక్ నెంబర్, ఆ షార్ట్ తీసిన డేట్ తప్పనిసరిగా ఉంటాయి. కెమెరా రన్ అవ్వడం మొదలైన తర్వాత క్లాప్ అసిస్టెంట్ ఆ వివరాలన్నీ చదువుతాడు. డైరెక్టర్ క్లాప్ అని గట్టిగా అన్నాక పెద్ద సౌండ్ వచ్చేటట్టు క్లాప్ కొట్టి ఫ్రేమ్ బయటికి వచ్చేస్తాడు. అతను బయటకు వచ్చేసాకే అప్పుడు యాక్షన్ చెప్తాడు డైరెక్టర్. సినిమాలోని ప్రతి సీన్కి, షార్ట్కి, టేక్కి ఇది తప్పనిసరిగా జరగాలి. దీన్ని బట్టి ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తాడు. ఆ రిపోర్ట్ బట్టే ఎడిటర్ ఫిల్మ్ని ఎడిటింగ్ చేసేవాడు. ఒక సినిమాలో 80 సీన్లు, 1000 షార్ట్లు, 2500 రీటేక్లు ఉన్నాయనుకుందాం. కెమెరా రన్ అవ్వడం మొదలుపెట్టాక క్లాప్ కొట్టి ఫ్రేమ్ బయటికి అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తి తర్వాత డైరెక్టర్ యాక్షన్ చెప్పడానికి పట్టే సమయం దాదాపు 10 సెకండ్లు. మొత్తం టేకుల్లో 1/4 అంటే 1/4 టేకులకి పోతుంది. అంటే అన్ని టేకులకి కలిపి దాదాపు 4 గంటల ఫిల్మ్ ఈ క్లాప్ల వల్లే ఖర్చు అవుతుంది. ఒక్క నిమిషం కోడక్ ఫిల్మ్ ఖరీదు అప్పట్లో 2000కు పైగా ఉండేది. సో 4 గంటల ఫిల్మ్ అంటే 5.5 లక్షల రూపాయలు. ఇదంతా క్లాప్ బోర్డు కొట్టడం వల్ల వేస్ట్ అయ్యే ఫిల్మ్ ఖరీదు. అందుకే కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు అప్పట్లో క్లాప్ లేకుండా కూడా చేసేసేవి. ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటర్ రోజుల తరబడి నానా తంటాలు పడి ఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. విమానం కిటికీల అద్దాలు గుడ్డు ఆకారంలో ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు కదా. అలా ఎందుకున్నాయనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? అందంగా కనిపించడానికైతే కానే కాదు, వాటిని అలా డిజైన్ చేయడానికి ఓ రీజన్ ఉంది. నిజంగా ఆ టెక్నిక్ ఎంత యూస్ఫుల్ అయిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. విమానాల్ని తయారు చేసిన కొత్తలో అంటే 1950లో కిటికీలు స్క్వేర్ షేప్లోనే ఉండేవి. అప్పట్లో విమానాలు తక్కువగా తిరిగేవి కాబట్టి ఆకాశంలో అంతగా ట్రాఫిక్ ఉండేది కాదు. ఆ తర్వాత విమానాలు పెరిగి ఆకాశంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది కాబట్టి ఇంకా ఎత్తులో విమానాల్ని నడపాల్సి వచ్చింది. అంత ఎత్తులో గాలి ఒత్తిడి తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ కూడా బాగా ఆదా అయ్యేది. కానీ ఓ సమస్య వచ్చింది. బాగా ఎత్తులో విమానాలు ప్రయాణించడం వల్ల అక్కడ బయటి వాతావరణంలో గాలి ఒత్తిడి తక్కువగా ఉండేది, విమానంలో ఒత్తిడి ఎక్కువగా ఉండేది. అది చతురస్రాకారంలో ఉన్న కిటికీల మూలల దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల కిటికీలకు పగుళ్ళు వచ్చేవి. కొన్నిసార్లు అద్దాలు పగిలిపోయి విమానాలు కూలిపోయాయి కూడా. అందుకే ఆ ప్రమాదాన్ని నివారించడానికి కిటికీలని గుడ్డు ఆకారంలో ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఇలా మార్పు చేయడం వల్ల మూలల దగ్గర ఒత్తిడి సమానంగా ఉండి పగుళ్ళొచ్చేవి కాదు. అందుకని అప్పటి నుంచి గుడ్డు ఆకారంలోనే విమానాల కిటికీలు తయారు చేస్తున్నారు. నిజంగా చిన్న ఆలోచన ఎంత మార్పు తీసుకొచ్చిందో కదా. సో ఈ వీడియోపై కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.